हाई फ्रेंड्स वेलकम टू द चैनल ई वीडियो मन चूडबोतुन्नाम श्याम सिंग राय तेलुगु मूवी रिव्यू अंड मुंदुगा मन रिव्यू गुरिंचि वेल्ले मुंदु ओक विषयं मन तेलुसुकोवाली। कोलकाता बैक ड्राप लो मनकि एदो तेलियनि ओक मैजिक एदो तेलियनि ओक किक उंदी एंदुकंटे इप्पटिवरकु तेलुगु सिनेमालो कोलकाता बैक ड्राप लो वच्चिन प्रति सिनेमा हिट। फॉर एग्जांपल चेप्पालंटे चिरंजीवी गारिदि चूडाలని ఉంది, वेंकटेश गारि लक्ष्मी, रवितेज पवर्, पवन कल्याण खुशी అలానే ఇప్పుడు నాని యాక్ట్ చేసిన శ్యామ్ సింగ్ రాయ్ అనే మూవీ కూడా కోల్కతా బ్యాక్ డ్రాప్ తో ముడిపడి ఉంది। అండ్ ఇప్పుడు ఆ మూవీ రివ్యూ చూద్దాం। అండ్ మూవీ బేసిక్ ఐడియా వచ్చేసి ఇది ఒక గత జన్మలో కాన్సెప్ట్। అండ్ మూవీ స్టోరీ వచ్చేసి గౌతమ్ అనే క్యారెక్టర్ ప్లే చేసింది నాని। అతను ఒక షార్ట్ ఫిలిం తీయాలనుకుంటాడు, తీస్తాడు కూడా। దాని తర్వాత తను తీసిన ఒక షార్ట్ ఫిలిం నచ్చి ఒక ప్రొడ్యూసర్ తనకు ఆఫర్ ఇస్తాడు మూవీ డైరెక్షన్ చేయమని। తను ఒక మూవీ డైరెక్షన్ చేస్తాడు, ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది। దాంతో ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది। ఏంటంటే తను తీసిన తన స్టోరీ తనది కాదని కోల్కతాలో ఉన్న ఎస్ఆర్ పబ్లికేషన్ దట్ ఈస్ శ్యామ్ సింగ్ రాయ్ పబ్లికేషన్స్ తను రాసిన స్టోరీని నాని కాపీ కొట్టి తీశాడు అని చెప్పి వాళ్ళు కేసు వేస్తారు। దాంతో నాని అరెస్ట్ కూడా అవుతాడు। దాని తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ। తనకి కోల్కతాలో 1970లో ఉన్న శ్యామ్ సింగ్ రాయ్కి అసలు సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ। అండ్ ముందుగా ఆర్టిస్టుల విషయం గురించి మాట్లాడుకుందాం। న్యాచురల్ స్టార్ నాని తన టైటిల్కి తగ్గట్టే చాలా బాగా చేశాడు। అండ్ టూ క్యారెక్టర్స్ ప్రెజెంట్లో ఉన్న గౌతమ్ క్యారెక్టర్ అండ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ని చాలా బాగా చేస్తాడు। రెండింటికి వేరియేషన్స్ కూడా చూపిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు। అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉంటారు। ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ప్రెజెంట్ జనరేషన్లో వచ్చే కృతి శెట్టి, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి తను చాలా బాగా చేసింది। ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారో తను ప్రొజెక్ట్ చేసుకుంటూ తను బాగా చేసింది। అండ్ సాయి పల్లవి తను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తుంది। అండ్ తన యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంది, తన క్యారెక్టర్కి తను న్యాయం చేసింది। తన కాస్ట్యూమ్స్ కానీ తను యాక్టింగ్ కానీ తను క్లాసికల్ డ్యాన్స్ చేసిన విధానం కానీ చాలా బాగుంది। అండ్ మూడో హీరోయిన్ వచ్చేసి మడోనా సెబాస్టియన్, తను ఒక స్మాల్ రోల్ అండ్ ఒక లాయర్గా చేసింది। తన పాత్ర వరకు తను న్యాయం చేసింది। అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విషయానికి వస్తే మనకి తెలిసిన కథే అయినా డైరెక్టర్ దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కన్విన్సింగ్గా చెప్పాడు। ఒక మాటలో చెప్పాలంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్। అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్కడ మనకి బోర్ ఉండదు। అండ్ ఎక్కడ మనకి స్టోరీ నుంచి డివైన్ అంటే అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ సబ్‌ప్లాట్స్ కానీ ఏముండదు। అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి వస్తే సాంగ్స్ అంతగా ఏం లేదు, కానీ ఆ టైటిల్ సాంగ్ శ్యామ్ సింగ్ రాయ్ అనే టైటిల్ సాంగ్ చాలా బాగుంది। అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది। అండ్ మిగతా టెక్నికల్ ఆర్ట్ వర్క్ కూడా బాగుంది। లైక్ కోల్కతా బ్యాక్ డ్రాప్లో వేసిన సెట్స్ కానీ అక్కడ వాళ్ళు చూపించిన కల్చర్ కానీ ఆంబియన్స్ కానీ అదంతా మనకి కోల్కతా చూసిన ఫీలింగే వస్తుంది। అండ్ ముందుగా ఇక్కడ మనకు ఒక ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేయాలి, బికాస్ కోల్కతాలో తను వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అక్కడ వేసిన సెట్స్ వర్క్స్ కానీ లైక్ నాని పనిచేసిన మిల్ కానీ అదంతా చాలా బాగా చూపించారు। అండ్ ఇప్పుడు ఈ మైనస్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేవు, మన అందరికీ తెలిసిన కదే, అలాగే ఇందాక చెప్పినట్టు ఓన్ వైలిన్ న్యూ బాటిల్। అండ్ ఇంకొక మైనస్ వచ్చేసి ఒక సినిమాలో ఒక స్ట్రాంగ్ విలన్ లేడు। నానిని చాలా బాగా చూపించారని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు శ్యామ్ సింగ్ రాయ్ అనే క్యారెక్టర్ని, బట్ అతని క్యారెక్టర్కి తగ్గట్టు ఒక సినిమాలో ఒక స్ట్రాంగ్ విలన్ ఉండే కానీ ఇంకా బాగుండేది। అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్, అండ్ కథ పాతదైనా చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంది అండ్ చాలా ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది। థ్యాంక్ యూ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయండి। అండ్ మీరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। అండ్ మీకు ఇంకేమైనా వేరే మూవీస్ రివ్యూస్ కావాలంటే కూడా కింద కమెంట్ చేయండి। థ్యాంక్ యూ।